టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు పోటీ పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు పేపర్ లీక్కు వ్యతిరేకంగా టీఎస్పీఎస్సీ కార్యాలయం దగ్గర ఆందోళన చేసి అరెస్టై చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న బీజేవైఎం కార్యకర్తలను బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం పరామర్శించింది వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది పోటీ పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అటు ఎంతమందిని జైల్లో పెట్టినా బీజేపీ ఆందోళన ఆగదన్నారు పేపర్ లీక్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు మీ బిడ్డకు అక్కడ రెడీ అవుతోందని కవితను ఉద్దేశించి కామెంట్ చేశారు బండి సంజయ్ నువ్వు స్విప్ చేస్తో విచారణ జరపంట్రు మేము జరప డిమాండ్ చేస్తుండ్రు నీ కొనుక్కుని రాజమయాలే జయస్ చదవకీష్పట్ల బిడ్డ అని సంగతి చూస్తాం అంటే నీకు కొడుకు ఒక రూలు ఆ టీఆర్ఎస్ వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేకి ఎట్లా బుద్ధిలో నాకు అర్థం కాలే అరే ఇప్పటికైనా ఆలోచించాను మీరుసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడం సర్వసాధారణమైంది మేమే భయపడాలను కూడా కాదు కేసీఆర్ అనుకుంటున్నాం భయపడాలనుకుంటాము మేము భయపడాలని కాదు మేము ఒక రూమ్ ఇది ఇలా రెండు మూడు రూములు రెడీ పెట్టు గారేంటి మళ్ళీ వస్తూనే ఉంటాం మా వస్తూనే వస్తా ఉంటాం బాధలేదు ఈడ పెట్టు అన్ని జిల్లా పెట్టు అన్ని జిల్లాలో పెట్టు నీ బిడ్డకి రెడీ అవుతుంది కదా